కర్నూలు జిల్లాలోని కొసగి గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. ఒక మీ నియోజకవర్గానికే కాదు, కర్నూలు జిల్లాకే కాదు, రాష్ట్రానికి మొత్తానికి ఈ కోసగిలో ఫౌండేషన్ ఇస్తామంటే అది కూడా జలధార. దీనికి గట్టిగా చప్పట్లు కొట్టి రాష్ట్రానికంతా మీరు వినిపించాలి. ఈరోజు మనం ఆలోచించింది ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగించి దగ్గరలో ఉండే నీళ్లు కూడా ఉపయోగించుకుని పరిశుభ్రమైన నీళ్లు, నాణ్యమైన నీళ్లు, ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా అశ్యూర్డ్ వాటర్ కోసం ముందుకు పోయాం. లేటెస్ట్ టెక్నాలజీలు ఉపయోగిస్తున్నాం. పైపు కానీ వాల్వ్స్ కానీ ఏది కావాలన్నా అవన్నీ ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి టెక్నాలజీ ఉపయోగించి చివరి ఇంటికి కూడా నీళ్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో ఎక్కడ నీటి సమస్య ఉండదు. అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఈరోజు అది కూడా ఈ కోసగి గ్రామం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో కార్యక్రమం, ఇది కూడా అతి ముఖ్యమైన కార్యక్రమం. మా ఊరి బాట 2002 సంవత్సరాల్లో 4234 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3278 గ్రామాలకి మొత్తం రోడ్డేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇది కానొస్తే ఇంకా ఏ ఊరికి కూడా మట్టి రోడ్డు లేకుండా గ్రామానికి నేరుగా సిమెంట్ రోడ్డు వస్తుంది, లేకపోతే బీటీ రోడ్డు వస్తుంది. గ్రామాల్లో ఇప్పుడే చంద్రన్న బాట కింద సిమెంట్ రోడ్లు వేశాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఊరిలో సిమెంట్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు బురదలో నడిచేవారు, దుమ్ములో నడిచేవారు, ఈరోజు దర్జాగా సిమెంట్ రోడ్లు నడుస్తున్నారు. నడుస్తున్నాము అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క ఆమోదం తెలియజేయండి. ఇది మనం సృష్టించిన చరిత్ర. అందరూ మాట్లాడతారు, కొంతమందే పనిచేస్తారు. అలాంటి ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకటి రెండు పనులు కాకుండా అనేక పనులకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నరేగాలో అదే మరి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ హయాంలో మీరు చూస్తే 1111 కిలోమీటర్లు రోడ్డు వేస్తే ఈ 5 సంవత్సరాల్లో 23950 కిలోమీటర్ రోడ్డు వేశాం. 5868 కోట్లు పెట్టి ఇంకొకటి 2 సంవత్సరాల్లో ఏ ఊర్లో కూడా మట్టి రోడ్డు లేకుండా పూర్తిగా సిమెంట్ రోడ్లు వేసి మీ గ్రామాన్ని ఒక పరిశుభ్రమైన గ్రామంగా పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎంఐ ట్యాంకు పునరుద్ధరణ పుట్టినప్పటి నుంచి 51681 చేస్తే 1800 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు 45000 కోట్లు ఖర్చు పెట్టి 45391 నెంబర్ని పూర్తి చేసి 2695 కోట్లు ఖర్చు పెట్టాం. పంట సంజీవని 1,10,000 చేస్తే ఇప్పుడు 6,11,000 చేశాం. దీనికే 1656 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన శానిటేషన్ లెట్రిన్స్ చూస్తే ఇంతమంది 3,48,000 చేస్తే 9,13,000 చేశాం. రోడ్ల కోసం 7672 కిలోమీటర్లు చేస్తే ఈరోజు 1152 కిలోమీటర్లు చేశాం. ఇంకో పక్క ఉద్యానవనాలు మొత్తం ఎకరాలు మీరు చూస్తే